మొదటి రోజే బిగ్ బాస్లో అడ్డంగా దొరికిపోయిన హేమ తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీ నిన్న అంటే ఆదివారం స్టార్ట్ అయ్యింది పదిహేను మంది హౌస్ మేట్స్ వంద రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండబోతున్నారు అన్న సంగతి మీకు తెలిసిందే ఈసారి పక్కా బ్యాలెన్స్తో హౌస్ మేట్స్ ఎంపిక జరిగినట్టు కూడా తెలుస్తుంది ఇక హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్లో సీనియర్ నటి హేమ ఉండడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు మూడు నాలుగు రోజులు ముందు దాకా ఎక్కడా కూడా హేమ పేరు వినిపించనే లేదు సర్ప్రైజింగ్ రెండు మూడు రోజుల క్రితం జరిగిన అనూయ పరిణామాల మధ్య ఆమె ఎంపిక జరిగింది ఇక హౌస్లోకి వెళ్ళిన మొదటి రోజే ఆమె పాపం ఒక విషయంలో చిక్కింది అనే చెప్పాలి మొదటి రోజు బిగ్ బాస్ స్టేజీ మీదకి వచ్చినప్పుడు ఫుల్ హెయిర్తో కనిపించింది హేమ తాజాగా నిన్న రిలీజ్ చేసిన ప్రోమోలో హేమ కటింగ్ హెయిర్తో కనిపించింది సరిగ్గా దానినే నెటిజన్లు పట్టుకొని హేమ ఆంటీ విగ్గు పెట్టుకొని వచ్చావంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు అయితే ఇదేమంతా పెద్ద సమస్య కూడా కాకపోవచ్చు కానీ నెటిజన్లకు కొంచెం చిక్కినా చాలు ఏకేస్తారు ప్రస్తుతం హేమ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది గతంలో బిగ్ బాస్ సీజన్ టూ విన్నర్ కౌశల్ కూడా విగ్గుతోనే షో మొత్తం కనిపించాడు కాకపోతే ఎప్పుడు కూడా కెమెరాకి చిక్కకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు హేమ మాత్రం పాపం మొదటి రోజే దొరికిపోయింది ఎలాగైతేనే ఈ సీజన్లో హేమ ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ఏ విధంగా ముందుకు వెళ్తుంది తను ఎంతవరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో సాగుతుందో తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్